దేవుడు ఒక పూజారి ఒక పూజారి అన్నమాట. ఆ పూజారిని దాటుకుని దేవుడి దగ్గరికి ఎవడ వెళ్ళలేడు. ఇది బాగా హైలైట్ అయ్యాలండి, మా తమ్మునైల్స్ పెట్టేయండి. కమర్షియల్ పూజారి. అందుకని ఈ ఎస్కేన్ కానీ వాసు వీళ్ళు చిన్నటి మిత్రులు, వీళ్ళందరూ కలిపి నేను ఆఫీస్కి వీళ్ళందరూ ఏదైనా పని ఉంది అని చెప్తే, మీటింగ్ అని చెప్తే నేను వెళ్తాను. పొద్దున్న వెళ్ళి టేబుల్ మీద కూర్చొని అందరినీ హింస పెట్టాను నేను. అలాగా ఆ సంస్థని వాసు, విద్య, బాబు, మన ఏడే సత్య ఎక్కడ, ఇక్కడే ఉన్నావా, ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఈ సంస్థను అలా చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి అందరిప్పలాగా. అందువల్ల నేను ఇలా పీస్ఫుల్గా ఉన్నాను. అందుకని వీళ్ళందరినీ డెవలప్ చేయడాన్ని మీరు కమర్షియల్ అంటారో దాన్ని ఏమంటారో అనవచ్చు. అందుకని వీళ్ళందరికీ నేను అనేక సార్లు ఎకనాలజ్ చేస్తాను, కానీ ఇది ఇప్పుడు ఇంత మాట్లాడితే ఏంటిరా, వీళ్ళు ఈ ఫంక్షన్ పెట్టి ఇంత మాట్లాడుతున్నారు, దీనికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదా అని అనుకుంటారేమో. ప్రీ రిలీజ్ ఫంక్షన్ పక్కగా ఇక్కడి నుంచి ఇంకో 4 ఫంక్షన్లు ఉన్నాయి. 4 ఫంక్షన్లోనే ఏమేమి మాట్లాడాలో డిసైడ్ అయ్యింది. కాకపోతే ఒక్క రైడర్ ఏంటంటే గోపిచందుకి ఫంక్షన్ వెళ్ళడం పెద్ద అలవాటు లేదు, ఇష్టం లేదు, సిగ్గు, చాలా డెలికేట్గా ఫీల్ అయిపోతాయి. ఇది మొన్న ఎప్పుడు పెట్టారు, గోపిచందని రప్పించండి, గోపిచందని రప్పించిన తర్వాతే పెట్టండి. ఇవాళ ఒక ఈ మధ్య కాలంలోనే ఒక పెద్ద హీరో స్టేజ్ మీద డ్యాన్స్ ఎక్కి చేసి సినిమాని ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం, మనం సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం, వాళ్ళ నాలెడ్జ్లో ఇవాళ సో మచ్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్ ఆన్ ఓటీటీ. థియేటర్కి రావాలంటే, పుల్ చేయాలంటే మేము అలాంటి వాళ్ళని చూస్తే రారు, ఇలాంటి వాళ్ళు చూస్తే వస్తారు. అందువల్ల మీరు హీరో హీరోయిన్లు ఎన్ని ఫంక్షన్లు ఉన్నా వచ్చి మీరు సినిమాని ప్రమోట్ చేసుకోండి, మీ సినిమా అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.